ఆందోళనకారుల ఆగ్రహానికి రాజధాని ప్యారిస్ మరోసారి అగ్నిగుండంగా మారింది నూతన పెన్షన్ చట్టాలకు వ్యతిరేకంగా పారిస్ వీధుల్లో ఇప్పటికే పది లక్షల మంది కదం తొక్కారు తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మనీ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్ రాక్ పారిస్ కార్యాలయాన్ని ముట్టడించారు వివిధ కార్మిక సంఘాల నాయకులు సహా సుమారు వంద మంది నిరసనకారులు ఈ దాడిలో పాల్గొన్నారు అమెరికా కేంద్రంగా పనిచేసే బ్లాక్ రాక్ కార్యాలయం సెంట్రల్ ప్యారిస్లోని సెంటోరియల్ బిల్డింగ్ మూడవ అంతస్తులో ఉంది పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు భవనంలోకి బాణాసంచా కాల్చారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి నిరసనకారులు సెంటోరియల్ ఆఫీస్ బ్లాక్లోకి ప్రవేశించి కాగడాలు పట్టుకొని పొగబాంబులు కాల్చినట్టు ఈ వీడియోల్లో చూడొచ్చు బ్లాక్ రాక్ ప్రైవేట్ పెన్షన్ ఫండ్ కార్యకలాపాల కారణంగా నిరసనకారులు దానిని లక్ష్యంగా చేసుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినదిస్తూ ప్రదర్శనకారులు దాదాపు అరగంటపాటు భవనంలో బాణాసంచాతో కదం తొక్కారు దాంతో ఈ ప్రాంతమంతా తీవ్రమైన పొగతో నిండిపోయింది పదవీ విరమణ వయస్సును అరవై రెండు నుంచి అరవై నాలుగుకు పెంచుతూ అధ్యక్షుడు మాక్రాన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఎనభై ఐదు శాతానికి పైగా ఫ్రెంచ్ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పార్లమెంటు సభ్యుల ఓటింగ్తో నిమిత్తం లేకుండా సంస్కరణను దూకుడుగా తీసుకురావడానికి మాక్రాన్ అధ్యక్షుడుగా తన ప్రత్యేక రాజ్యాంగాధికారాన్ని ఉపయోగించారు ఈ నిరంకుశ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి పూర్తి పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు రెండు వేల ఇరవై ఏడు నుంచి ఎక్కువ కాలం పనిచేయాల్సి ఉంటుంది పెన్షన్ సంస్కరణలు వెనక్కి తీసుకోకపోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రజలు కార్మికులు ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికే హెచ్చరించారు ప్రభుత్వం నిర్బంధాన్ని ఎంతగా ప్రయోగించినా లెక్క చేయకుండా జనం పెద్ద ఎత్తున రోడ్ల వస్తున్నారు దీంతో అక్కడక్కడా ప్రదర్శకులకు పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడంతో పారిస్ వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది దాంతో ప్రపంచంలోని అత్యంత సుందర నగరాల్లో ఒకటైన ప్యారిస్ ఇప్పుడు తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది సీన్ నదీ తీరాన కొలువుదీరిన ఈ ప్రపంచ పర్యాటక స్వర్గధామాన్ని తిలకించేందుకు ప్రతి ఏటా కోట్లాది మంది విదేశీయులు తరలి వస్తుంటారు ఐఫిల్ టవర్ లవ్రే పిరమిడ్ మోపానాసే టవర్ ఆకాశాన్ని తాకే భవంతులను చూసి టూరిస్టులు ఆశ్చర్యపోతుంటారు అలాంటి అందమైన ప్యారిస్ నగరం ఇప్పుడో మురిగి కూపంగా మారిపోయింది ఎటు చూసినా చెత్త అంద అందవిహీనంగా దర్శనమిస్తోంది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నగరం ఆందోళనలతో అట్టొడుకుతోంది ప్రపంచానికే విప్లవ పాఠాలు నేర్పిన నేల కర్రలతో ఫ్రాన్స్ ను పాలించగలరా మాక్రాన్ దిగిరాకు తప్పదని నిరసనకారులు అంటున్నారు